మూడేళ్ల భారత్ ఎదురుచూపులకు ముగింపు పడింది. భారత ఆమూలపదలు సరికొత్త ఆయుధం చేరింది. శత్రు క్షిపణుల అంతు తేల్చే S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ పంజాబ్ సెక్టార్లో మోహరించింది. మూడేళ్ల భారత్ ఎదురుచూపులకు ముగింపు పడింది. పాకిస్తాన్ చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ S-400 క్షిపణి వ్యవస్థను రంగంలోకి దించింది. రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 గగనతల రక్షణ వ్యవస్థను పంజాబ్ వద్ద మోహరించడం ప్రారంభించింది. దీంతో దేశీయ గగనతలం శత్రు దుర్భేద్యం కానుంది. సాధారణంగా భారత్ ఆయుధ మోహరింపులపై అధికారిక ప్రకటనలు చేయటం చాలా అరుదు. S-400 ల మోహరింపును రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు ధృవీకరించాయి. S-400 ట్రయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థ తొలి స్క్వాడ్రన్ ను పంజాబ్ సెక్టార్లో మోహరిస్తున్నారు అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు కొద్ది వారాల ముందే S-400 తొలి బ్యాచ్ ఎగుమతులు మొదలుపెట్టినట్టు రష్యా అధికారి ఒకరు వెల్లడించారు. వాస్తవానికి మూడేళ్ల క్రితమే భారత్ రష్యా మధ్య ఒప్పందం జరిగింది. అన్ని ఆటంకాలను దాటుకుని మొదటి బ్యాచ్ S-400 ట్యాంకులు ఇండియాకు చేరుకున్నాయి. భారత్ సుమారు 35,000 కోట్ల రూపాయలు వెచ్చించి 5 స్క్వాడ్రన్ల S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను కొనుగోలు చేసేందుకు గతంలో రష్యాతో ఒప్పందం చేసుకుంది. రష్యా నుంచి S-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేస్తే ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హయాం నుంచే అమెరికా భారత్ ను హెచ్చరిస్తోంది. అయినప్పటికీ ఈ క్షిపణి వ్యవస్థకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా భారత్ కొనుగోలుకే మొగ్గు చూపింది. ఇప్పటికే ఈ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ వినియోగంపై రష్యాలో భారత ఎయిర్ ఫోర్స్ అధికారులకు శిక్షణ పూర్తయింది. ఈ నేపథ్యంలో వాస్తవాధీన రేఖ, కశ్మీర్ నియంత్రణ రేఖ దీని పరిధిలోకి వచ్చేలా పంజాబ్ సెక్టార్లో మోహరించారు. ఫలితంగా ఇరువైపులా సరిహద్దులకు, దేశంలోని కీలక ప్రాంతాలకు ఈ గగనతల రక్షణ వ్యవస్థ అండగా ఉంటుంది. ఈ వ్యవస్థలోని క్షిపణి లాంచర్లన్నీ దళాల వ్యూహాలకు అనుగుణంగా వేర్వేరు చోట్ల మోహరించే వెసులుబాటు ఉంటుంది. ఇదిలా ఉంటే శత్రు దేశాల క్షిపణులు, డ్రోన్లు, విమానాలు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని గుర్తించి నాశనం చేయగలదు. ఏకకాలంలో 36 లక్ష్యాలపై దాడులు చేయగల సామర్థ్యం S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కు ఉంది. దీని సాయంతో పాకిస్తాన్ లోని అన్ని వైమానిక స్థావరాలు, టిబెట్ లోని చైనా స్థావరాలపై భారత్ దాడులు చేయగలుగుతుంది. ఈ క్షిపణి వ్యవస్థను వాహనాలపై ఇతర ప్రాంతాలకు తరలించే వీలుంది. డిసెంబర్ నెల ఆరంభం నుంచి రష్యన్ మిసైల్ సిస్టమ్ విడిభాగాలు భారత్ కు చేరుకోవటం మొదలైంది. ఈ క్రమంలో S-400 మిసైల్ వ్యవస్థ మరికొద్ది వారాల్లో పని ప్రారంభించనుంది. తొలి స్క్వాడ్రన్ డెలివరీ 2021 చివరి నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. తొలి స్క్వాడ్రన్ ఏర్పాటు తర్వాత తూర్పు సరిహద్దులపై ఎయిర్ ఫోర్స్ దృష్టి సారించనుంది. S-400 వ్యవస్థ ఒక పెద్ద బ్యాటరీ, దీర్ఘ శ్రేణి రాడార్ తోను, టార్గెట్ ను గుర్తించే రాడార్ ను కలిగి ఉండి ప్రతి లాంచర్ కి 4 ట్యూబ్లుంటాయి. కమాండర్ పోస్ట్ వాహనంలో 8 మందితో కూడిన 2 బెటాలియన్లుంటాయి. కమాండర్ పోస్ట్ రాడార్లు, లాంచర్లు ఎత్తు పల్లాలు ఉండే భూభాగం మీద కూడా ప్రయాణించగలదు. ఇక అమెరికా థాడ్ వ్యవస్థ కంటే S-400 నమ్మదగిందని సైనిక రంగ నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టర్కీ, చైనా లాంటి దేశాలు S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ను రష్యా నుంచి కొనుగోలు చేశాయి. రష్యాకు వ్యతిరేకంగా పనిచేసే నాటో కూటమిలో టర్కీ భాగమైనప్పటికీ రష్యా నుంచి ఈ క్షిపణి వ్యవస్థను దిగుమతి చేసుకోవడాన్ని బట్టి దీని ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అమెరికా మిత్రదేశమైన సౌదీ అరేబియా లాంటి దేశాలు S-400 వ్యవస్థ కొనుగోలుకు మొగ్గు చూపుతున్నాయి.